భారీ మెజార్టీతో గెలుస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోండు రఘురామ్ అన్నారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రెవెన్యూ ఉద్యోగిగా అందించిన సేవలకు తోడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదవాడికి అందించిన పతకాలు నన్ను భారీ మెజార్టీతో గెలుపిస్తుంది అన్నారు। వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అభ్యర్థిగా గోండు జయరామ్ అయినా నన్ను మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారి ఆశీస్సులతో దాదాపు 4000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు। వెలువడతాయి తప్పకుండా మా అభ్యర్థులందరూ గెలుస్తారు। అంపల్ గ్రామ పంచాయతీకి సంబంధించి మేము ఆల్రెడీగా ఒక ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకున్నాం। ఈ నాకున్నటువంటి ప్రీవియస్ ఉన్నటువంటి రాజకీయ అనుభవంతో మరి సుందరంగా సిద్ధిద్దాలని పర్టికులర్గా మా గ్రామంలో మంచినీటి ఇంటింటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే మరుగుదొడ్లు చాలా ప్రధానమైనటువంటి అవసరం, ఎందుకంటే చాలా చిన్న చిన్న కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఎక్కువగా ఇంట్లో జాగా లేనటువంటి మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి అవకాశాలు లేవు। ఇన్ కేస్ నిర్మించుకున్నా వాళ్ళకి వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్న పరిస్థితి ఉంది। కాబట్టి గత 4 రోజుల క్రితమే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది। మా గ్రామంలో సుమారుగా 5000 పాపులేషన్ కలిగినటువంటి గ్రామం, సుమారుగా 3500 వాటర్స్ ఉన్నటువంటి గ్రామం మెయిన్ గ్రామం। సో అలాగే లింగాలవలసి అనేది పెద్ద గ్రామం, అది కూడా 2500 పాపులేషన్ ఉన్నటువంటిది। దీనికి హ్యామ్లెట్ విలేజ్ అని ఒకటి, సల్లపేట కూడా పెద్ద గ్రామం, ఇవన్నిటికి కూడా పబ్లిక్ టాయిలెట్స్, ఎందుకంటే ఇండివిజువల్గా కట్టుకోవడానికి మనం గ్రాంట్ చేసినా వాళ్ళ ప్లేస్ ఉండే పరిస్థితి లేదు, అలాగే వాటర్ సోర్సెస్ కూడా లేదు। సో అది ప్రధానమైన అంశంగా తీసుకొని శానిటేషన్ సిస్టంలో మీకు ఒక ఉన్నతంగా తీసుకెళ్ళనున్న ఇదైతే మాకు ఉంది। అలాగే ప్రతి ఇంటికి కూడా వాటర్ సోర్స్ కల్పించాలని ఒక మంచి రోడ్లు విద్యార్థులకి, అలాగే ఈ గ్రామంలో ఒక ఎడ్యుకేషన్ ఉన్నటువంటి హై స్కూల్ ఉంది, మంచి స్ట్రెంగ్త్ ఇక్కడ 550 మంది ఉన్నటువంటిది, అలాగే ఎలిమెంటరీ స్కూల్ కూడా సుమారుగా 500। కాబట్టి విద్యను ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి లైబ్రరీస్ కానీ, హై స్కూల్కి కానీ, అలాగే ఎలిమెంటరీ స్కూల్కి కానీ ప్లేస్లు కానీ ఇవన్నీ కూడా మంచి సౌకర్యాలతో చేయాలని, అలాగే ఈ పెద్ద గ్రామానికి లైబ్రరీ కూడా పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలామంది కొత్త జనరేషన్ అందరూ కూడా ఉద్యోగాల కోసం, అలాగే మిలిటరీ రకరకాలైనటువంటి ఉద్యోగాలకి చేస్తున్నటువంటి ప్రయత్నానికి మా సహాయ సహకారాలు ఒక జిమ్ అని, అలాగే ఒక లైబ్రరీ అని, వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మేము చూస్తాం। అలాగే ప్రధానంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఒకటి ఉంది, ఇక్కడ మాకు పిహెచ్సి శ్రీకూర్మం, ఇక్కడ హెల్త్ సెంటర్ కూడా మేము ఆల్రెడీగా బిల్డింగ్ కట్టేసి ఉంది, వాళ్ళని కూడా స్టాఫ్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా మేము చేయాలని ఒక మంచి దీంతో ఉన్న తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి నెరవేరుస్తాం। అలాగే ఈ ఇక్కడ ఉన్న వెటర్నరీ ఆఫీస్ కూడా మా టైంలో బిల్డింగ్ కట్టుకొని మంచి ఇది చేసి ఉన్నాం దాన్ని